హలో పిల్లలు, ఈ వీడియోలో మనం భిన్నాలను అంటే ఫ్రాక్షన్స్ ను పోల్చడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం. బబ్బన్ తన పొలంలో 12 గుమ్మడికాయ విత్తనాలను నాటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనాల నుండి మొక్కలు పెరగడం అతను గమనించాడు. బబ్బన్ చాలా సంతోషించాడు. అప్పుడు బబ్బన్ ఇలా ఆలోచించాడు, ఆ మొక్కల నుండి 12 గుమ్మడికాయలు కాస్తే వాటిలో 4వ వంతు అంటే 1/4 భాగం బడ్బోలే బాబాయ్కి ఇస్తాను. వాళ్ళు గుమ్మడికాయతో చాలా రుచికరమైన హల్వా తయారు చేస్తారు. పిల్లలు, బబ్బన్ వాళ్ల బాబాయ్కి ఎన్ని గుమ్మడికాయలిస్తాడో మీరేమైనా చెప్పగలరా? 4వ వంతు కోసం మనం మొత్తాన్ని అంటే హోల్ని 4 సమాన భాగాలుగా విభజించాలి. ఇక్కడ మనకు మొత్తం 12 గుమ్మడికాయలున్నాయి. కాబట్టి మనం మొత్తం 12 గుమ్మడికాయలు, వాటిని 4 సమాన భాగాలుగా విభజిస్తాం. మనం 12 గుమ్మడికాయలను 4 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగంలో ఎన్ని గుమ్మడికాయలుంటాయి? సరిగ్గా చెప్పారు, 3 గుమ్మడికాయలు. ఇప్పుడు మనం 4వ వంతు అంటే 1/4 భాగం కోసం ఏం చేయాలి? ఈ 4 సమాన భాగాలలో నుండి ఒక భాగాన్ని తీసుకుంటాం. ఈ విధంగా 12 గుమ్మడికాయలలో 4వ వంతు అంటే 1/4 భాగం 3 గుమ్మడికాయలు అవుతాయి. బబ్బన్ బాబాయ్కి 3 గుమ్మడికాయలు ఇస్తాడు. ఇప్పుడు బబ్బన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చందాకు 12 గుమ్మడికాయలలో 3/2 వంతులు అంటే 2/3 ఇవ్వాలని అనుకున్నాడు. బబ్బన్ బాబాయ్కి ఎక్కువ గుమ్మడికాయలు ఇస్తాడా లేక చందాకి ఎక్కువ గుమ్మడికాయలు ఇస్తాడా మీరు ఏమైనా చెప్పగలరా? మీరు వీడియోని ఆపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం కనుక్కున్నారు. మొదట మనం చందాకు అందే గుమ్మడికాయల సంఖ్యను కనుక్కుందాం. 12 గుమ్మడికాయలలో 3/2 వంతులు అంటే 2/3 భాగం కనుక్కోవడానికి మనం 12 గుమ్మడికాయలను 3 సమాన భాగాలుగా విభజించాలి. ఈ విధంగా ప్రతి భాగంలో 4 గుమ్మడికాయలుంటాయి. ఇప్పుడు 3/2 వంతులు 2/3 భాగాన్ని కనుక్కోవడానికి ఈ 3 సమాన భాగాలలో 2 భాగాలను తీసుకోవాలి. ఈ విధంగా 12 గుమ్మడికాయలలో 3/2 వంతులు 8 గుమ్మడికాయలవుతాయి. బబ్బన్ బాబాయ్కి 12 గుమ్మడికాయలలో 4వ వంతు 1/4 భాగం అంటే 3 గుమ్మడికాయలు ఇస్తాడు. అలాగే చందాకు 12 గుమ్మడికాయలలో 3/2 వంతులు 2/3 భాగం అంటే 8 గుమ్మడికాయలు ఇస్తాడు. ఈ విధంగా బబ్బన్ చందాకు ఎక్కువ గుమ్మడికాయలు ఇస్తాడు. పిల్లలు, మనం మరో మాటలో చెప్పాలంటే భిన్నం 1/4 భిన్నం 2/3 కంటే చిన్నది. బబ్బన్ ఇలా అనుకుని చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతని ఇంట్లో ఇలా ఆలోచించాడు, తన పొలంలో 20 క్యారెట్లు పెంచుదామని. ఆ క్యారెట్లు పెరిగినప్పుడు అందులో నుండి 2/5 భాగాన్ని బన్నీకి, అలాగే 1/2 అంటే సగం అంటే హాఫ్ భాగం గోలుకు బహుమతిగివ్వాలని అనుకున్నాడు. పిల్లలు, బన్నీకి ఎన్ని క్యారెట్లు వస్తాయో మీరేమైనా చెప్పగలరా? అవి గోలుకిచ్చే క్యారెట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటాయా? మీకు కావాలంటే మీరు వీడియోను ఆపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం కనుగొన్నారు. 20 క్యారెట్లలో 2/5 భాగాన్ని కనుక్కోవడానికి మనం 20 క్యారెట్లను 5 సమాన భాగాలుగా విభజించాలి. ఈ విధంగా ప్రతి భాగంలో 4 క్యారెట్లుంటాయి. ఇప్పుడు 2/5 భాగం కనుక్కోవడానికి మనం ఈ 5 సమాన భాగాలలో నుండి 2 భాగాలను తీసుకోవాలి. ఈ విధంగా 20 క్యారెట్లలో 2/5 భాగం 8 క్యారెట్లవుతాయి. బబ్బన్ బన్నీకి 8 క్యారెట్లు ఇస్తాడు. రండి చూడండి, బబ్బన్ గోలుకు ఎన్ని క్యారెట్లు ఇస్తాడో చూద్దాం. 20 క్యారెట్లలో 1/2 సగం హాఫ్ భాగం కనుక్కోవడానికి మనం వాటిని 2 సమాన భాగాలుగా విభజించాలి. ఆపై దాని నుండి ఒక భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా
ఇరవై క్యారెట్లలో సగభాగం హాఫ్ అంటే పది క్యారెట్లు అవుతాయి. బబ్బన్ బన్నీకి ఎనిమిది క్యారెట్లు, గోలుకు పది క్యారెట్లు ఇస్తాడు. అందువల్ల బన్నీకి గోలు కంటే తక్కువ క్యారెట్లు లభిస్తాయి. పిల్లలు, ఈ విధంగా మనం భిన్నం 2/5, భిన్నం 1/2 కంటే చిన్నదని చెప్పొచ్చు. ఇలా అనుకొని బబ్బన్ మరింత సంతోషించాడు. ఇప్పుడు బబ్బన్ తన కూరగాయలను మార్కెట్లో అమ్మితే తనకి చాలా డబ్బొస్తుందని అనుకున్నాడు. ఆ డబ్బు నుండి కొంత డబ్బుతో అతను 25 లడ్డూలను కొందామనుకున్నాడు. ఆ 25 లడ్డూలలో 3/5 భాగాన్ని ఒకరోజులోనే తినేస్తాడు. బబ్బన్ ఒకరోజులో ఎన్ని లడ్డూలు తింటాడో మీరేమైనా చెప్పగలరా? మీరు వీడియోని పాజ్ చేసి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం సరైనది. 25 లడ్డూల్లో 3/5 భాగాల్ని కనుక్కోవడానికి మనం మొదట 25 లడ్డూలను 5 సమాన భాగాలుగా విభజిస్తాం. ఈ విధంగా ప్రతి భాగంలో 5 లడ్డూలు ఉంటాయి. ఇప్పుడు 3/5 భాగాన్ని కనుక్కోవడానికి మనం ఈ 5 భాగాలలో 3 భాగాలను వేరు చేస్తాం. ఈ విధంగా 25 లడ్డూల్లో 3/5 భాగాలు 15 లడ్డూలవుతాయి. బబ్బన్ లడ్డూల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం భిన్నాలను అంటే ఫ్రాక్షన్స్ను పోల్చడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము.